ఆనాడు ఉపాధి హామీ పథకం అమలు ద్వారా దెందులూరు నియోజకవర్గాన్ని దేశంలోని ప్రథమ స్థానంలో నిలిపామని ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. నేడు పేద వర్గాలకు సంక్షేమం పేరుతో 10 ఇస్తున్న జగన్ ప్రజల నుంచి 100 దోచుకుంటున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు అసలైన సంక్షేమ పథకాలని, రాబోయే ఎన్నికల్లో మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించవలసిందిగా చింతమనేని ప్రజలను కోరారు. సైకిల్ గుర్తు మీద వేయండి. ప్రతి పెద్దవారికి భర్తను కోల్పోయినటువంటి వారికి పెన్షన్ 4000 రూపాయలు చేసాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి 3 నెలలు అయింది, నోటిఫికేషన్ వచ్చి ఈ 3 నెలలు కూడా పెంచాం. 50 ఏళ్ళకే పెన్షన్ కూడా ఇస్తున్నాం. 60 ఏళ్ళు ఉండేది, దాన్ని 50కి తగ్గించడం జరిగింది. దాంతోపాటు మొన్న 3 నెలలు ఈ ఎలక్షన్ మొదలెట్టి ఈ 3 నెలలకి 3000 కూడా పెంచాం. 4000 జూలైలో, ఈ 3 నెలలదే 3000. మొత్తం మొదటి నెలలో 7000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఆ తర్వాత నుంచి మాత్రం 4000 మీ పెన్షన్. మీకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. మీ పిల్లలు చదువుకుంటే ఎంతమంది ఉంటే అంతమందికి 15000 కాడికి మీ అకౌంట్లో వేస్తాం. తల్లికి వందనం కింద ఆదుకుంటాం. మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఈసారి తెలుగుదేశానికి వెళ్ళొచ్చాల్సినటువంటి అవసరం ఉంది. నా గురించి మీకు కొత్తగా నేను చెప్పే పని లేదు. మీకు అందరికీ అన్ని విధాలుగా కూడా ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటు కానీ, మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడూ సిద్ధం.